అఖండ ఎటువంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో ప్రతి వారికి తెలిసిందే. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇంటిల్లపాది ట్రాక్టర్లు వేసుకొని, బస్సులు వేసుకొని, టైరు బండ్ల మీద, నాటు బండ్ల మీద ఇలా వారికి తోచిన విధంగా వెళ్ళి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎందుకు అంటే అఖండ అనే సినిమా అశాంతం, అనంతం ప్రపంచమంతా వ్యాపించేసింది. ఆ విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో జీవించారు. ఇప్పటికి కూడా మనం అఘోరా అనగానే రకరకాలుగా మనం సోషల్ మీడియాలో కానీ వీడియోలో కానీ చూస్తూ ఉంటాం, కాశీలో అలా ఉంటారు, ఇలా ఉంటారు అని. వాటికి భిన్నంగా ఇప్పుడు అఘోరా అనగానే ఒక్కసారి గుర్తుకు వచ్చేది నటసింహ నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్ర. సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అఘోరా అంటే నటసింహ, నటసింహ అంటే అఘోరా. అదేవిధంగా ఇప్పుడు బోయపాటి శ్రీను మరియు నటసింహ కాంబినేషన్లో అఖండ 2 రాబోతుంది. ఏ విధంగా ఉంటుంది ఈ సినిమా అంటే రకరకాల రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ వీటిలో ఏది నిజము ఏది ఫేక్ అనేది అర్థము కావటం లేదు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, చాలా మటుకు వర్క్ను పూర్తి చేసి పెట్టేసేశారు బోయపాటి శ్రీను. ఇది అఖండ 1 షూటింగ్లోనే జరిగింది, దాంట్లోనే కొంత పార్ట్ మనకి షూటింగ్ కూడా జరిగిపోయిందని తెలుస్తూ ఉంది. మరి ఇవి ఎంతవరకు నిజము అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దసరాకి మనకి మ్యాక్సిమం అఖండ 2 వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్బికే 109 షూటింగ్ పూర్తి చేసి తన రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు పన్నాలి అని రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు కొద్ది నెలలు. ఆ తరువాత వెంటనే ఇక మిగిలిన భాగం పూర్తి చేయాలి 110 అఖండ 2 షూటింగ్. ఇక్కడ ఎటువంటి కథ ఉంటుంది, అఖండకి 1కి సీక్వెలా లేకపోతే డిఫరెంట్ స్టోరీనా, అదే స్టోరీని మార్చి మనకి ఇంకేదైనా సరే అఘోరా పాత్రని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేసి అద్భుతంగా చూపించబోతున్నారా అనేది సస్పెన్స్. ఏది ఏమైనా సరే అఖండ ఫస్ట్ లుక్ ఇది మేము క్రియేట్ చేసి మీకు అందిస్తున్నాం. అద్వితీయంగా, అమోఘంగా, అనంత అఖండంగా ఉండబోతుంది అఖండ 2 అన్నది మాత్రం వాస్తవం. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, బోయపాటి శ్రీను చాలా మనసు పెట్టి చేస్తున్నాడు. కారణం ఏమిటంటే నటసింహతో సినిమా అంటే ఫీజులు ఎగిరిపోవాలి, శివాలెత్తాలి, కుర్చీల్లో కూర్చోలేం, ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఊపేయాలి. ఇప్పటికే భారీ బడ్జెట్ పెట్టడానికి ఈ సినిమాకి అనేక మంది వస్తున్నారని వార్తలు కూడా తెలుస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయితే నటసింహ మూవీ కెరీర్లో ఇంతవరకు ఏ సినిమాలో లేని విధంగా కని విని ఎరుగని రీతిలో మనకి నటసింహ కనిపించబోతున్నారు. మరియు అటువంటి అద్భుతమైన అఖండమైన రికార్డులు క్రియేట్ చేయబోతుంది అఖండ 2.